తిన్నవారా అంటూ ఆ ప్రజాప్రతినిధులు మాట్లాడే చిలిపి మాటలకు మహిళా ప్రజాప్రతినిధులంతా బెంబేలెత్తిపోతున్నారు. వేళకాని వేళల్లో ఫోన్లతో వేధిస్తున్న ఆ పొలిటికల్ పోకిరీలను తట్టుకోలేమంటూ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. అధికారమత్తులో వయస్సు తారతమ్యాలు పట్టించుకోకుండా టీనేజ్ లవర్స్ లెవెల్లో లేడీస్ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్యేలు అధిష్టానానికి తలనొప్పిగా మారారు. మరి ఆ నేతలు ఎవరు, ఆ చేష్టలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాలి. బీఆర్ఎస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొంతమంది ఎమ్మెల్యేలు భూ వివాదాల్లో చిక్కుకోగా మరికొందరు మహిళా ప్రజాప్రతినిధులను వేధిస్తున్న వ్యవహారాల్లో చిక్కుకొని పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారు. ఇక తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, సేజల్ అనే మహిళ ఆత్మహత్యా యత్నం చేయడం సంచలనంగా మారింది. మహిళల విషయంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అసభ్య ప్రవర్తన కొత్తేమీ కాదు. గతంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన ప్రీతి మీనాతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్యంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అప్పటి జిల్లా కలెక్టర్ దేవసేనకు మధ్య వివాదం అప్పట్లో సంచలనం రేపింది. ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఓ ఇద్దరు ఎమ్మెల్యేలపై గుసగుసలు వినిపించాయి. వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మంత్రి ఎర్రబెల్లి సైతం తానేమీ తక్కువ కాదంటూ ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగిపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఇక స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన చేష్టలతో పలుమార్లు వివాదాస్పదమయ్యారు. కొద్ది రోజుల క్రితం సొంత పార్టీ మహిళా ప్రతినిధి ఆయనపై చేసిన ఆరోపణలు పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. చివరకు ఆయన సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు. లైంగిక వేధింపుల విషయంలో 3 నెలల క్రితం సర్పంచ్ నవ్య ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య మరో ట్విస్ట్ ఇచ్చారని ఆమె ఆరోపిస్తున్నారు. గతంలో గ్రామాభివృద్ధికి ఇస్తానన్న 20 లక్షలు ఆయన వద్ద గతంలో అప్పు తీసుకున్నట్లు బాండ్ పేపర్పై సంతకం చేయాలని, తన భర్త ద్వారా ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే దగ్గర తానెప్పుడూ డబ్బులు తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. తనకు తన భర్తకు మధ్య ఎమ్మెల్యే రాజయ్య చిచ్చు పెడుతున్నాడని సర్పంచ్ నవ్య ఆరోపించారు. ఎమ్మెల్యే రాజయ్య వల్ల తనకు తన భర్తకు ప్రాణహాని ఉందని అన్నారు. తమకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణమని, త్వరలోనే అన్ని ఆధారాలు బయట పెడతామని ఆమె హెచ్చరించడం దుమారం రేపుతోంది. గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే ఇస్తానన్న ఫండ్స్ ఇవ్వకపోగా మాకు 25 లక్షలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని సర్పంచ్ భర్త ప్రవీణ్ ఆవేదన వెలిబుచ్చారు. తమ పేరిట గ్రామ పెద్ద మనిషి ఎమ్మెల్యే రాజయ్య దగ్గర 5 లక్షలు తీసుకోవడంతోనే ఈ గొడవ మొదలైందని ఆయన అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తమకు నవ్య సంతకం పెడితే 10 లక్షలు వస్తాయని భార్యకు చెప్పడంతో తాను ఎమ్మెల్యే వారి అనుచరులతో కుమ్మక్కైనట్లు ఆరోపిస్తుందని అన్నారు. అసత్య ప్రచారమే తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులపై సర్పంచ్ నవ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకోలేదు. దీంతో మహిళలతో మిస్బిహేవ్ చేస్తున్న ఎమ్మెల్యేలను పార్టీ అధిష్టానం ఎందుకు ఉపేక్షిస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఓవైపు మహిళల విషయంలో విపక్షాలపై విరుచుకుపడే బీఆర్ఎస్ ముఖ్య నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తన విషయంలో మాత్రం సైలెంట్గా ఉండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. అందుకోసం ఆయన ఇప్పటి నుంచి ఎమ్మెల్యేలపై నజర్ పెట్టారు. ఎమ్మెల్యేలపై సర్వేలు చేస్తూ వారిని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ప్రజల వద్ద సింపతి లేదన్న చర్చ ఉంది. ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తే పార్టీ ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లేనన్న టాక్ను వినిపిస్తోంది. మరి గులాబీ బాస్ వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.